బోడుప్పల్లోని ఆర్ కన్వెన్షన్ హాల్లో కే నాగేశ్వర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గ్రాడ్యుయేట్ సిపిఐ సిపిఎం నాయకులు పాల్గొన్నారు. రంగారెడ్డి హైదరాబాద్ మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారన్నారు. ఉద్యోగులు నిరుద్యోగుల సమస్యలను చట్టసభలో ప్రశ్నించేందుకు బ్యాలెట్ పేపర్లో 53వ సీరియల్ నంబర్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కె నాగేశ్వర్ గ్రాడ్యుయేట్ ఓటర్లను కోరారు. అది కాదు, ఎమ్మెల్సీ అనేది కేవలం స్వతంత్రంగా మన గళాన్ని వినిపించే స్వతంత్ర నాయకుడిగా మనం అందరం ఓటేయాలి. కేవలం మన యొక్క వాయిస్ ని ప్రతిసారి ఆకాశం అని కేవలం మన యొక్క ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నా మేమందరం యువతరం మొత్తం విసిగెత్తిపోయింది ఈ రాజకీయ పటంతో. ప్రతిసారి అదే పువ్వుకి ప్రజా సమస్యల్ని వివిధ వర్గాల ప్రజల సమస్యల్ని చట్టసభల ముందు ఉంచబోతున్నాం. తెలంగాణలో 191,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. విద్యాశాఖలో 25,000, ఆరోగ్య శాఖలో 30,000, గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖలో 13,000, రెవెన్యూ శాఖలో 9,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగేది, అయ్యా నువ్వు ఎన్ని నింపావన్నది కాదు, ఎన్ని పోస్టులు ఖాళీ పెట్టావు. తెలంగాణ ధనిక రాష్ట్రం అయినప్పుడు 39% ఉద్యోగాలు ఎందుకు ఖాళీ ఉండాలి అని అడుగుతున్నాను. దీనివల్ల నిరుద్యోగుల ఆశలు ఆకాంక్షలు నెరవేరకపోవడమే కాకుండా ప్రజలకు మెరుగైన ప్రభుత్వ సేవలు అందడంలేదు. రాష్ట్రంలో ఉద్యోగాల కొరకు పోరాడుతున్నామని చెప్పుకునే వారు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. వారేం చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పైన నిషేధం విధించారు. అందువల్ల ఇలా రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా నిరుద్యోగులకు అన్యాయం చేస్తుంది, మరోవైపు ఉద్యోగులకైనా మేలు చేస్తుంది.